Now I request Honorable Chief Minister to move the condolence motion of Sri Solipeta Ramlingareddy MLA, Dubbaka Assembly Constituency. Adhyaksha. Itwanti Badakaramaina twanti, Dukkakaramaina twanti, Tirmanam Praveshapettavalsi Vastundi Cheppi, Aa Uha Kuda Lekunde, Aina Vidhi Kabatti, Koncham Badha Tappatoledantone Nenu Ee Tirmanamni Praveshapettunnanu Adhyaksha. Telangana Shasana Sabha Sabhyulu, Sri Solipeta Ramalingareddy Gari Mruti Patla, ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్పులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని చెప్పి నేను అర్థిస్తూ, అధ్యక్ష, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారు నిత్యం ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబర నేతగా ప్రజల హృదయాల్లో సోలిపేట రామలింగారెడ్డి తిరగని ముద్ర వేశారు. అధ్యక్ష, ఆయన చాలా చిన్న వయసులో అనారోగ్యంతో అటానమరం పాలు కావడం విషాదం. రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్తు తెలంగాణ ప్రజల హృదయాలను కూడా కలిచివేసింది. అధ్యక్ష, 1962 అక్టోబర్ 2వ తేదీన సిద్దిపేట జిల్లా చిట్టాపూర్లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామలింగారెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. ప్రజల హక్కులను కాపాడడానికి పత్రికలు ఉపయోగపడతాయనే విశ్వాసంతో జర్నలిస్టు వృత్తిని ఎన్నుకున్నారు. వామపక్ష భావాలతో ప్రేరేపితులైన రామలింగారెడ్డి మెదక్ జిల్లా ప్రజాక్షేత్రంలో ఎగిసిపడిన ఉద్యమాలకు బాసటగా నిలిచారు. జర్నలిస్టు సంఘం నాయకుడిగా కూడా రామలింగారెడ్డి గారికి ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రామలింగారెడ్డి రాజీలేని పోరాటాలు నిర్వహించారు. సోలిపేట రామలింగారెడ్డి శాసనసభ్యుడు కాకముందు నుండి నాకు ఆయనతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఆయన మొదటి నుంచి తను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టినటువంటి అభ్యుదయవాది. శ్రీ సోలిపేట రామలింగారెడ్డి వరకట్నం ఇతర ఆడంబరాల ప్రసక్తి లేకుండా సభా వివాహం చేసుకున్నారు. ప్రజాకవి కాళోజీ గారితో పాటు ఆనాడు సిద్దిపేట శాసనసభ్యుడైన నా చెల్లెల మీదుగా ఆ వివాహం జరిగింది. ఆ ఆదర్శాన్ని తన వరకే పరిమితం చేయకుండా తన పిల్లలకు కూడా అదే పద్ధతిలో వివాహాలు జరిపించిన ఆచరణశీలి శ్రీ రామలింగారెడ్డి గారు. తెలంగాణ ఉద్యమ క్రమంలో రామలింగారెడ్డిలో ఉన్న చురుకుదనాన్ని, నిబద్ధతను, నాయకత్వ లక్షణాలను గమనించి నేను స్వయంగా ఆయన రాజకీయ రంగంలోకి తీసుకొచ్చాను. 2004 ఎన్నికల్లో దొమ్మాడ శాసనసభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన రామలింగారెడ్డి యువ నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఒకవైపు ప్రజాసేవలో నిమగ్నమవుతూనే మరోవైపు మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో శ్రీ రామలింగారెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ ప్రతిఘాతకులను ఎండగట్టడంలోనూ ప్రతిఘటించడంలోనూ రామలింగారెడ్డి ఎంతో సాహసంతో పదునుగా వ్యవహరించారు. సమైక్యవాద నాయకులు కల్పించే ప్రలోభాలకు లొంగకుండా చెదరని సంకల్పంతో పోరాటంలో నిలిచారు. ఉద్యమ ప్రయోజనాల కోసం నాయకత్వం నిర్దేశించినప్పుడు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. 2009లో ఒకసారి పరాజయం పాలైన మొక్కవోని దీక్షతో పనిచేసి తిరిగి ప్రజల విశ్వాసం పొంది 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజార్టీతో గెలుపొందిన రామలింగారెడ్డి అంచనాల కమిటీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. సిద్దిపేటలోని జర్నలిస్టు కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కట్టుకున్న సాధారణమైన ఇంట్లోనే చివరిదాకా నిరాడంబరంగా జీవించారు. ఉదయం లేచింది మొదలు నియోజకవర్గ ప్రజల ఆపతి సంపతి అరుచుకోవడం తప్ప తనకు వేరే లోకం ఉండేది కాదు. ప్రజల కోసం పనిచేయటమే జీవన విధానంగా ఎంచుకున్న అరుదైన నాయకుడు శ్రీ రామలింగారెడ్డి.
మధుమేహ వ్యాధితో బాధపడుతున్న రామలింగారెడ్డి గారికి కాలికి గాయమై అది ప్రమాదకరంగా పరిణమించడంతో గత ఆగస్టు 5వ తేదీన అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ రామలింగారెడ్డి గారి మృతి పట్ల శాసనసభ ఏకగ్రీవంగా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తీర్మానిస్తున్నది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది అధ్యక్షుడు.